సార్వత్రిక సమ్మేళనలో భాగంగా విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ఆసుపత్రి జంక్షన్ నుండి స్థానిక బస్ స్టాండ్ వరకు కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. సిఐటియు ఏఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గంపై యుద్ధం ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను మార్చుతుందన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అతి కీలక పాత్ర వహిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను బ్యాంకులు, స్టీల్ ప్లాంట్లు, బీమా సంస్థలు, రైల్వే, ప్రకృతి ఖనిజాలు, ఎయిర్లైన్స్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా నిర్ణయాలు చేస్తుంది. అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజనం, వెలుగు, ఉపాధి హామీ, వివోఏ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, గ్రామ పంచాయతీ గ్రీన్ అంబాసిడర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు కావడం లేదు. కావున బీజేపీ అవలంబిస్తున్న విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారని అన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, కూలి సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు 200 సంఘాలు భయపడి ఈ సమ్మెకి పిలుపునిచ్చే మా సంఘం కూడా మద్దతు తెలియజేస్తుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతుంది. కార్పొరేట్ కంపెనీలకి దాసోమై మన ప్రభుత్వ రంగ సంస్థ అన్నింటిని కూడా ఆ వారికి అప్పనంగా అప్పజెప్పి మన దేశ సంపద లూటీ చేస్తున్నారు. అలాగనే కార్మిక వర్గానికి, యజమానికి మధ్య సత్సంబంధం ఉండాలి, కానీ వాళ్ళని బానిసలుగా చేసే విధంగా ఈరోజు కార్మిక కోడ్లు పెట్టారు. అవి 4 లేబర్ కోడ్లు ప్రవేశపెట్టారు, వెంటనే రద్దు చేయాలని. అలాగే కనీస వేతనాలు ఇప్పటివరకు అమలు కావడం లేదు, సమాన పనికి సమాన పని వేతనం అమలు కావడం లేదు. అలాగనే స్కీమ్ వర్కర్లుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. ఈ 7 కాలంలో మోడీ గారు వచ్చిన 7 కాలంలో విపరీతంగా ధరలు పెంచారు, రైతుకి నష్టం తెచ్చారు, ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచారు. మొత్తంగా చూస్తే దేశ ప్రజానీకానికి పెద్ద టోపీ పెట్టారు.